హై వ్యూస్, నేను ఏ వీడియో ఇచ్చినా సరే అందులో అఫీషియల్గా ఉన్నటువంటి అంటే వ్యక్తుల గురించి మాత్రమే చెప్పాలని చెప్పేసి అనుకుంటా. అనఫీషియల్గానో సలహాదారులుగానో ఉన్నటువంటి వాళ్ళ గురించి నాకు ఎందుకు టచ్ అయిపోద్దిగా. బట్ వైసీపీ గురించి ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు సజ్జల్ గారి గురించి టచ్ చేయకుండా మాత్రం ఉండలేకపోతూ ఉన్నా. కారణం ఏంటి? ఆయన మాట్లాడే మాటలు అలా ఉంటాయి, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నట్టుగానే ఉంటాయి ఆయన మాట్లాడుతున్న మాటలు. అయితే వైసీపీ తరఫున అసలు ఏం మాట్లాడాలో తెలియక మిగతా వాళ్ళు ఇబ్బంది పడుతుంటే ఈయనొచ్చి మాట్లాడుతున్నట్టుగా ఉండింది. ఆయన ఏంటి వాస్తవానికి? ప్రభుత్వ సలహాదారు, ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలి. బట్ ఆయన వ్యవహరిస్తున్న విధానం చూస్తుంటే కొంతమంది అంటే షాడో సీఎం అని, ఆయన రఘురామకృష్ణరాజు అంటాడు సకల శాఖ మంత్రి అని చెప్పేసి ఇలా రకరకాలుగా. సో వీటికన్నా ఇంకా ఏదన్నా గొప్ప పోస్ట్ ఏదన్నా ఉందేమో ఆయనకి, లేదంటే ఆయనకి ఏదో మనకు చెప్పనటువంటి బాధ్యత ఆయనకి ఏదో అప్పచెప్పారేమో అనిపిస్తూ ఉండేది. చంద్రబాబు కేసులో లేటెస్ట్గా ఆయన పడుతున్న బాధ చూస్తూ ఉంటే నిజం నేత షాక్. అసలు ఇదేంటి, అసలు ఈయన ఇంత ఇబ్బంది పడుతున్నాడు ఏంటబ్బా అనిపించింది. అండ్ ఓవరాల్గా ఈరోజు చంద్రబాబు కేసుకు సంబంధించి హైకోర్టులో వాదన విన్న తర్వాత నాకెక్కడో తేడా కొడుతుంది. ఎవరో కానీ టాలీవుడ్ నుంచి గట్టిగా జగన్ ప్రభుత్వానికి సాయం అందించడమో, లేదన్నప్పుడు ఏఐజీ వాళ్ళకి సాయం అందించడమో, లేదన్నప్పుడు సిఐడి వాళ్ళకి ఏదైనా హింట్లు ఇవ్వటమో చేస్తున్నారో అని అనిపిస్తుంది నా అజంప్షన్. అంతే, ఎందుకంటే ఈరోజు అటువంటి వినాల్సి వచ్చింది నేను కూడా. కోర్టులో ఏం జరిగింది ఏంటని చెప్పేసి ఛానల్స్ వాళ్ళు వాళ్ళని అడుగుతుంటారు, బయట చెప్తూ ఉంటారు కదా ఇది జరిగింది ఇది జరిగింది ఇది జరిగింది అని. ఆ తర్వాత సాక్షిలో ఏబిఎన్లో తర్వాత రిమైనింగ్ అట్లా అప్డేట్ చెక్ చేస్తుంటారు కదా, అప్పుడు కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఇవన్నీ చెక్ చేస్తూ పోతూ ఉంటే ఒక చిన్న సైజు సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఒక స్టోరీ వినిపిస్తుంది. ఇంకో సైడ్ మన సదర్ గారు చెప్తున్న ప్రకారం అయితే ఆయన ఏకంగా అసలు డాక్టర్ అవతారం ఎత్తినట్టుగా ఉన్నారు. అండ్ మోరెవర్ ద నేమ్ చెప్పాలి, కరోనా సమయంలో కానీ డాక్టర్ సలహాలు సూచనలు అలా చెప్తుండేవాళ్ళు, అటువంటివి ఈరోజు వినిపిస్తాను సజ్జల గారి నోటి ఏమిటి చెప్తూనే 2.5 మినిట్స్ దాదాపు అయిపోవచ్చేసి. సో సింపుల్ చెప్తా చూడండి, చంద్రబాబు కేసు సంబంధించి మన సజ్జల గారు చెప్పిన దాని ప్రకారం కోర్టు దయదేల్చి సొంత వాళ్ళ చేత వైద్యం చేయించుకోమని చెప్తే దానంతా కూడా ఫ్యాబ్రికేట్ చేసి వాళ్ళకి తగ్గట్టు రాపించుకున్నారు. ఆయన రిపోర్ట్లో ఏముంది, కోర్టుకి ఏం చెప్పారు ఏంటని చూసి నేను నాకు తెలిసిన కార్డియాలజిస్ట్ని అడిగితే, అయ్యి బాబు దీని ప్రకారం అయితే స్టంటే అందరు బైపాస్ సర్జరీ చేయాలండి, బయట ఉంటే ఎలాగని చెప్పేసి అన్నారు. మరి ఆయన బయట ఉన్నాడు ఏంటిది అని చెప్పేసి అన్నాడు. తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ వివేకరెడ్డి హత్య కేసులో అక్యూజ్డ్గా ఉన్నారు, ఆయనకి ఎస్కార్ట్ బెయిల్ ఇచ్చారు. ఆయన చూపించుకున్న సొంత వైద్యుల దగ్గర కాదా, ప్రభుత్వం తరఫున వైద్యులు నియమించారు కాదుగా. కాకపోతే హెల్త్ రిపోర్ట్స్ అన్నవి ఏవైతే ఉన్నాయో చంద్రబాబుకి ఎలాగైతే రాజమండ్రి రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాళ్ళు చెక్ చేసి ఇచ్చిన రిపోర్ట్స్ బేస్ చేసుకుని ఆయనకి ఎట్టగైతే హెల్త్ బాగలేదన్నారో, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి కూడా చెంచులు కూడా జైలు వాళ్ళు చూసినటువంటి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసి హెల్త్ వాళ్ళగా ఆసుపత్రికి అన్నారు. మన సత్తగారు ఏం చెప్తారు, ఆల్రెడీ ఆయనకి హెల్త్ అంతా బాగానే ఉందని చెప్తే వీళ్ళు బాగలేదని చెప్పేసి సాయంత్రం ఫుల్ అనే అంటారు, ఏమన్నా పొంతునుందా? తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డిది వచ్చి హత్య కేసు, ఈయనది వచ్చేసి అసలు ఏ కేసు ఏంటి కూడా క్లారిటీ లేదు. రెండు కేసులు ఒకటే అంటే ఎట్లాగా? వీళ్ళు సందర్భం కొంచెం ప్రతిసారి కూడా మీరు అబ్జర్వ్ చేయండి, జగన్ మీద ఉన్న అవినీతి కేసులకి చంద్రబాబు మీద ఉన్నటువంటి అవినీతి కేసులకి సంబంధం ఉన్నట్టుగా లేదంటే అది ఇది ఒకటి అన్నట్టుగా మాట్లాడతారు. అక్కడ ప్రూఫ్లు ఉన్నాయి, ఇక్కడ ప్రూఫ్ లేకపోయినా. అండ్ వైఎస్ భాస్కర్ సంబంధించి ఆయన అక్యూజ్డ్ ఇన్ మర్డర్ కేసు, ఈయన చంద్రబాబు వచ్చేసి అసలు ప్రాపర్ వేలు ఇద్దరు సాక్ష్యాలు కూడా సబ్మిట్ చేసినట్టు లేదు వీళ్ళు, ఆయన సరే ఆయన వచ్చేసి అవినీతి అవినీతి అంటూ ఆయన మీద పెద్ద కేసు ఉంది అంటూ ఉన్నారు. దీని తర్వాత మరలా సత్య గారు ఇంకేమంటున్నారు, చంద్రబాబుకి ఎప్పుడు కూడా అంబులెన్స్ ఉంచాలంటే ఏంటి అసలు అది, అందరు ఖైదీలు కూడా అలాగేనా? ఆయనేమో ఖైదీ కాదు మీరు జుడిషియల్ కస్టడీ అని చెప్పేసి హైకోర్టు జడ్జి గారు ఏసీబీ కోర్టు జడ్జి అంటారు, మన సత్య గారు మాత్రం ఆయన ఖైదీ జైల్లో ఉన్నారు అంటారు. ఎవరిని నమ్మాలి అండ్ ఏది మనం కన్సిడర్ చేయాలి? మరి సజ్జల మీద ఇప్పుడు కన్నెక్ట్ ఆఫ్ కోర్టు కింద చట్టం, మరి కోర్టు ఏసీబీ కోర్టు వాళ్ళు కేసు ఏమి తీసుకోరా, కేసు ఏమైనా పెడతారా, పెట్టరా, చర్యలు తీసుకుంటారా, తీసుకోరా, లెట్స్ వెయిట్ అండ్ సీ. సో ఇక ఇప్పుడు అసలు విషయం సజ్జల గారికి సంబంధించి ఇంకా ఏం మాట్లాడున్నారు ఏంటి ఆయన అన్నప్పుడు, చంద్రబాబుకు సంబంధించి జైలులో ఉన్నటువంటి సందర్భంలో అన్నీ బాగానే ఉన్నా బాగాలేదు అన్నట్టుగా
చేసి కోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఆయన ట్రీట్మెంట్ జరుగుతున్న విధానం కానీ, ఆ రోజు ఆయన జైలు నుంచి బయటకు వచ్చి ఆయన ఇంటికి వెళ్తున్న విధానం కానీ, ఎన్ని గంటలు ఆయన కారులో ఉన్నాడు, ఆ తర్వాత హైదరాబాద్ ఎలా వచ్చాడు, హైదరాబాద్లో బేగంపేట దిగి ఆయన ఇంటికి ఎలా వెళ్ళాడు, ఇదంతా చూస్తూ ఉంటే ఎవరైనా ఆయనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనుకుంటారా? స్కిన్ డిసీజ్ వల్ల ఆయనకి క్యాన్సర్ వచ్చేటట్టు ఉందా? అండ్ హార్ట్ ఎన్లార్జ్ అయిపోయి ప్రాబ్లమ్స్ వచ్చేలా ఉన్నాడు ఆయన? ఎట్లా నమ్మశక్యంగా ఉందని చెప్పేసి అసలు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ కాదు, ఎంబీబీఎస్ ఎఫర్సెస్ లండన్ ఇంకేదో అంటారు చూసారా సినిమాల్లో, ఆ వేళ మన సదరు గారు మాట్లాడుతూ ఉన్నారు. బట్ సిద్ధార్థ్ లూథ్రా గారు అన్నీ కూడా కోర్టుకి సబ్మిట్ చేసే చెప్పాల్సింది చెప్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. మొత్తం విన్న తర్వాత హైకోర్టు ఏం చేశారు, రెగ్యులర్ బెయిల్కి సంబంధించి కోర్టు తీర్పుని రిజర్వ్ చేసి పెట్టారు. మరి ఎప్పుడు ఏంటో మన క్లారిటీ లేదు, ఇంకా అప్డేట్ అయితే రాలా. ఈలోపు ఇందా స్టార్టింగ్ అన్నానే టాలీవుడ్ నుంచి ఎవరైనా హెల్ప్ చేస్తున్నారా, లేదంటే అప్పుడు ఏదైనా స్టోరీ హింట్ ఇస్తున్నారా ఏందని చెప్పేసి, అదేంద్ర అయ్యా అంటే ఫస్ట్ వీళ్ళు చెప్పింది ఏంటి, చంద్రబాబు గారికి సంబంధించి 3,000 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నారు. ఆ తర్వాత ఏమో అసలు మొత్తం ప్రాజెక్టే అది, అందులో వచ్చేసి ప్రభుత్వం శాంక్షన్ చేస్తే 330 కోట్లు, సీమెన్స్ వాళ్ళది వచ్చేసి మొత్తం కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళది, ఈ 3,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని చెప్పేసి టీడీపీలో మాట్లాడితే ఈ 330 కోట్లు స్కామ్ అన్నారు. అది కాస్త 330 కోట్లు ఏంటో బాబు, ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో ఉన్న ఎక్విప్మెంట్లు కంప్యూటర్లు ఇవన్నీ ఎక్కడవి ఏంటంటే, ఆ చివరికి 27 కోట్లు అన్నారు. ఏంది 27 కోట్లు అంటే ఎలక్ట్రల్ బాస్ ద్వారా టీడీపీకి వచ్చింది, వీడి ఇప్పుడు వచ్చేసి లెక్కలు చెప్పడం చెప్పేసి మళ్ళీ అది అంటా ఉన్నా. దీనికి సంబంధించి ఆల్రెడీ సిద్ధార్థ లూథ్రా చెప్పాల్సిన మాత్రం కోర్టుకి చెప్పారు. ఈ ఏఏజీ వాళ్ళు ఏం చెప్తున్నారు కొత్తగా, పేర్లు మర్చిపోయాను బట్ బలమైన పేర్లు కూడా, అది నిజమా అబద్ధం అనేది మన కోర్టు చెప్తే తప్ప మనకు తెలియదు. బట్ బయటకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ పేపర్లో వచ్చింది కానీ వెబ్సైట్లో ఉన్నది కానీ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, చిన్నప్పన ఎవరో 3 10 రూపాయల నోట్లట, దాని ద్వారా హవాలా మార్గం ద్వారా నోట్లు హైదరాబాద్ పెట్టి డబ్బు హైదరాబాద్కి వచ్చిందట. తర్వాత బోస్ అనే వ్యక్తి మొబైల్లో మెసేజ్లట, కన్విల్కర్ దగ్గర మెసేజ్లట, 3 10 రూపాయల నోట్ల ద్వారా హవాలా డబ్బు, అండ్ మిగతా ఇద్దరి దగ్గర ఏమన్నా ఆ డబ్బు ఎవరికి వెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మెసేజ్లట, పక్కా ప్రూఫ్లు ఉన్నాయట. ఏ ఆ ప్రూఫ్లు మరి ఉండక చంద్రబాబు బయట ఉంచడం ఎందుకు, అరెస్ట్ చేసి లోపల పెట్టేయక, కోర్టుకు మొత్తం సబ్మిట్ చేయండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్లు మొత్తం. ఇదిగో పలానా వ్యక్తి ద్వారా డబ్బు వచ్చింది, పలానా వ్యక్తి ద్వారా డబ్బు వచ్చేసి అటు ఇటు మారిపోయింది, ఇదిగో పలానా కేసులో ఇది మొత్తం ఇచ్చిన మొత్తం కోర్టు సబ్మిట్ చేయండి. చంద్రబాబు అలా సరే జైల్లో అరెస్ట్ చేసి చెప్పేసి నేను ఫీల్ అవుతా, టీడీ కూడా అలాగే ఫీల్ అవుతారు, నిజంగా ఒకరు తప్పు చేసి ఉంటా ఆయన. ఏది అసలు ఏదో సినిమాలో చెప్పినట్టు స్టోరీ చెప్తున్నట్టుగా ఉంది మొదటి రోజు నుంచి ఇప్పటివరకు కూడా. అదేమంటే సాక్షులు ప్రభావితం చేశారు, 10 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉండే జగన్ సాక్షులు ప్రభావితం చేయడు, కేసులు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. చంద్రబాబు విషయానికి సంబంధించి అసలు సాక్షులు ఎవరో ఏంటో క్లారిటీ లేదు, సాక్షులు ప్రభావితం చేస్తే బయట వదిలిపెట్టద్దు, ఆయనకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఈ మొత్తం గమనిస్తే మీకేమనిపిస్తుంది చెప్పండి, సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుందా, లేదంటే సీరియల్ లాగా అనిపిస్తుందా? అండ్ సజ్జన రామకృష్ణారెడ్డి గారు వైసీపీలో ఎవరు పడినటువంటి పాపం బాధ ఈయన ఎందుకు పడుతున్నాడు అసలు, మీకేమనిపిస్తుంది కామెంట్ కూడా తెలియచేయండి. బట్ ఫైనల్లీ సీరియస్లీ చంద్రబాబు కేసులో అయితే ఖచ్చితంగా ఆయనకు రెగ్యులర్ బెయిల్ హైకోర్టులోనే వస్తుంది. ఈలోపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ సంబంధించి తీర్పు అయితే క్వాష్ ఎలా చేస్తాము, యాజ్ పర్ 17A ఆన్మీద కేసులు చెల్లమని చెప్పేసి తీర్పు అయితే ఇస్తారా నాకైతే అనిపిస్తూ ఉంది.